ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది అభిమానుల మనసును దోచుకున్న ప్రముఖ సోషల్ మీడియా అప్లికేషన్ వాట్సాప్ ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లతో ముందుకు దూసుకుపోతుంది. రోజురోజుకు ప్రపంచవ్యాప్తంగా వాట్సాప్ వాడుతున్న యూజర్ల సంఖ్య పెరిగిపోతూనే ఉంది. ఇంకా చెప్పాలంటే ఇప్పుడు ఫేస్బుక్ క్రేజ్ను సైతం వాట్సాప్ డామినేట్ చేసేలా ఉంది. ఇటీవలే డార్క్ మోడ్ ఫీచర్ను అందుబాటులో తీసుకొచ్చిన వాట్సాప్ ఇప్పుడు మరో సూపర్ ఫీచర్ను ఆవిష్కృతం చేసింది. ఇది డిలీట్కు సంబంధించిన సరికొత్త ఫీచర్. మన అవతల వ్యక్తులకు వాట్సాప్లో మెసేజ్ పంపితే ఆ మెసేజ్ డిలీట్ చేయాలంటే డిలీట్ ఫర్ ఎవ్రీవన్ అనే ఆప్షన్ను ఉపయోగిస్తాం. ఈ టైంలో మనం మెసేజ్ డిలీట్ చేస్తే డిలీటెడ్ దిస్ మెసేజ్ అనే ఆప్షన్ మనకు కనబడుతుంది. ఇప్పుడు మారిన ఆప్షన్ నేపథ్యంలో మనం ఫీచర్ ద్వారా పంపిన మెసేజ్ అన్నీ ఆటోమేటిక్గా డిలీట్ అవుతాయి. ఆండ్రాయిడ్ బీటా వర్షన్లు 2.20.83, 2.20.84లో ఈ ఫీచర్ అందుబాటులో ఉంది. మెసేజ్ పంపిన తర్వాత గంట, ఒక రోజు, ఒక వారం, ఒక నెల, ఒక సంవత్సరంలో మనం వీటిని డిలీట్ చేసే ఆప్షన్ ఎంచుకోవచ్చు. మనం పైన చెప్పుకున్న వాటిలో ఏ ఆప్షన్ ఎంచుకుంటామో అప్పుడే అది డిలీట్ అవుతుంది. ఈ విషయాన్ని వాట్సాప్ వెల్లడించింది. ప్రస్తుతం ఇది ట్రయల్ వర్షన్లో ఉంది. త్వరలోనే దీన్ని వినియోగదారులకు అందుబాటులో తీసుకురానున్నారు. వాట్సాప్ టీం దీనిపై పనిచేయడానికి ఇప్పటికే ప్రారంభించింది. ఇంకా మరో ఆ సమాచారం ఏంటంటే ప్రస్తుతం ఈ ఆప్షన్ గ్రూపులకు మాత్రమే అందుబాటులోకి ఉంటుందని, గ్రూప్ అడ్మిన్లు మాత్రమే దీన్ని ఎనేబుల్ చేయగలరని కొన్ని నివేదికల ద్వారా తెలుస్తుంది. ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవాలంటే చూస్తూనే ఉండండి ఆర్కే టీవీ తెలుగు యూట్యూబ్ ఛానల్.